విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలంలోని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బుడితి అప్పలనాయుడు ఆధ్వర్యంలో అఖిల పక్షం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బుడితి అప్పలనాయుడు మాట్లాడుతూ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీపరం చేయాలన్న కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని యావత్ రాష్ట్ర ప్రజలు అన్ని కార్మిక వర్గాలు వ్యతిరేకిస్తున్నాయన్నారు. 1970 ముందు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని తరలించాలని చూసినప్పుడు 32 మంది చేసిన ప్రాణత్యాగం ఫలితంగా ఈ ఉక్కు కర్మాగారం ఏర్పాటైందన్నారు. కావాలనే లాభాల బాటలో ఉన్న ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేయాలని, కర్మాగారానికి ఇవ్వాల్సిన ముడిసరుకులు అందించకుండా నష్టాల బాటలో నెట్టాలని చూస్తోందన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీపరం చేస్తే ఎటువంటి త్యాగానికైనా సిద్ధమని ఆయన తెలిపారు. విశాఖ ఉక్కుని ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీపరం చేయడానికి పార్లమెంట్లో నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రకటన చేసింది. దీన్ని ఆంధ్రప్రదేశ్ యావత్తు రైతాంగం ప్రజలు, అన్ని వర్గాల కార్మిక ఉద్యోగ సంఘాలు వారు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఇదేదో కావాలని ప్రతిదాన్ని వ్యతిరేకిస్తున్న భావనలో పాలకులను ఆలోచించకండి. ఎందుకు అంటే 1971 ముందు అనేక ఉద్యమాలు చేసిన సందర్భంగా ప్రభుత్వాలు ఇక్కడికి వచ్చిన దాన్ని తరలించాలని చూసినప్పుడు విశాఖ ఉక్కుని 32 మంది చేసిన ప్రాణాల త్యాగాల ఫలితంగా, బలిదానాల ఫలితంగా విశాఖ ఉక్కు అనేది రావడం జరిగింది. ఈ విశాఖ ఉక్కుకి ఈరోజు లాభాలతో నడిచిన దాన్ని కావాలనే కాలక్రమంలో దీన్ని ప్రైవేటుపరం చేయడానికి దీనికి ఇవ్వాల్సినటువంటి ప్రధానమైనటువంటి మూడు సరికైనటువంటి మరి గనుల్ని ప్రభుత్వం కేటాయించకుండా చేయటం ద్వారా దీన్ని నష్టాలు ఊపులోకి నెట్టాలని చూస్తుంది. ప్రైవేటీకరణ చేస్తామని పార్లమెంట్లో ప్రకటించడం, మరి ఆంధ్రుల్ని అవమానపరచడమేను. ఎన్నో ఉద్యమాలు చేసి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆ రోజు ఎన్నో ప్రాణాలు కోల్పోయి ఈరోజు సాధించుకున్న ఈ ఉక్కు కర్మాగారాన్ని ఈరోజు మన తాలూకా ప్రైవేటీకరణ చేయడం కేంద్ర ప్రభుత్వం సిగ్గుచేటు తను. ఏమైనా ఉంటే వాటికి సరిచేయాలి తప్ప ప్రైవేటీకరణ చేయడం అనేది మరి దారుణమైన విషయం. ఈ ప్రైవేటీకరణ చేస్తారని మనకి ఈ మీడియా ద్వారా గట్రా ద్వారా మనం అంటున్నాం. అయితే ఇదే ఒక నిజమైన పక్షంలో ఎంతో మనకి మన ఈ మూడు జిల్లాలకే కాకుండా మన రాష్ట్రానికి, దేశానికే ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంతా ఎంత పని తెచ్చినది. ఇది సాధించడానికి ఆ రోజుల్లో మనం ఎంతమంది ప్రాణత్యాగం చేశాము. కాబట్టి ఈ విషయమై ఇదే కేంద్ర ప్రభుత్వము ఇంకా ముందుకు వెళ్ళిన పక్షంలో